ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యాన అంశము కీర్తనల గ్రంథము 133వ కీర్తన మొదటి నుంచి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. లేఖనం ఇక్కడ ఏమైనా తెలియచేస్తా ఉన్నదంటే, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎంత మేలు, ఎంత మనోహరం అంటే అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవము సంపూర్ణముగా దొరుకుతుందని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. సహోదరుల ఐక్యత కలిగి, సహోదరులు ఐక్యతగా ఉండనిస్తున్నాడు దుష్టుడు. ఉండనిట్ల కుటుంబంలో, సంఘములో, బయట సొసైటీలో, లేతే మనం వెళ్ళే మరి ఉద్యోగములో, లేదంటే వేరే ఇతరగా మనం వెళ్ళిన చోట సహోదరులు ఐక్యత కలిగి నివసించనివట్ల. అది దుష్టుడు నివసించనివడు. మనం ఎక్కడ దాకా మనం వెళ్తాం, మన కుటుంబాల్లోనే, మరి అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నతమ్ముల మధ్య, లేదంటే మరి ఇరుగు పొరుగు వారి మధ్య. ఒక్క తల్లికి పుట్టిన అక్క చెల్లెళ్ళు కానీ ఈ లేఖనం తెలియచేయటం లేదు. కానీ ప్రతి ఒక్కరి మధ్య సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. దేవుడు లేఖనాలు మరొక దగ్గర ఏమున్నాయంటే, ఇద్దరు ముగ్గురు నా నామం పేరట ఎక్కడ మరి మోకరిస్తారో వారి మధ్యన నేను ఉంటాను అన్నారు దేవుడు. ఐక్యత లేకపోతే నివసించలేం. ఐక్యత లేకపోతే మరి ప్రార్థన చేయలేం. ఐక్యత లేకపోతే అసమాధానం అక్కడ ఏలుబడి చేస్తుంది. అక్కడ సమాధానం ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు. దుష్టుడు ఎంతో కొంత మన హృదయంలో దూరి ఎంతో కొంత కలహాన్ని రేపుతాడు. జరిగిపోయిన దాన్ని బట్టు ఆయాసం తీసుకొస్తాడు, జరిగే దాన్ని బట్టు ఆయాసం తీసుకొస్తాడు, ప్రస్తుత పరిస్థితిని బట్టు ఆయాసం తీసుకొస్తాడు. తీసుకొచ్చి సంపూర్ణముగా ప్రేమించకుండా, సంపూర్ణముగా దేవుని చిత్తములోనికి ముందుకెళ్లకుండా, మన భక్తిలో, మన విశ్వాసములో సంపూర్ణముగా ముందుకెళ్ళినవాడు దుష్టుడు. ఐక్యత కలిగి ఉండనివ్వడు. ఐక్యత కలిగి ఉంటే ఎక్కడ దేవుని రాజ్యాన్ని కడతామో, ఐక్యత కలిగి ఉంటే దేవునికి ఎక్కడ మహిమ వస్తుందో, ఐక్యత కలిగి ఉంటే ఎక్కడ దేవుని చిత్తం నెరవేరుతుందో, ఐక్యత కలిగి ఉంటే ఎక్కడ వాడి రాజ్యం కూలిపోతుందో అని దుష్టుడికి భయము. అందుకే మరి ఐక్యతగా ఉండనివ్వడు. మరొక దగ్గర లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయంటే, సంఘము ముందు పాతాళ ద్వారాలు నిలబడవు అని. సంఘానికి మరి అంత విలువనిచ్చారు దేవుడు. సంఘము ప్రార్థన చేసినప్పుడు, అత్యాశక్తిగా ప్రార్థన చేసినప్పుడు, నిజముగా ప్రార్థన చేసినప్పుడు, అలా మరి సంఘము ముందు పాతాళ ద్వారాలు నిలబడవని పేతురుకు తాళం చెబులిచ్చారు బండ మీద. మరొక దగ్గరే ఉన్నారండి దేవుడు, బండ మీద మరి కట్టుకోమంటున్నారు ఇల్లుని, మన ఆత్మీయ జీవితాన్ని. మరి ఐక్యత కలిగి ఎంత మనం ఉంటున్నాం. ఐక్యత కలిగి ఒకవేళ మరొక దగ్గర లేఖనాలు ఏమని తెలియచేస్తున్నాయంటే, సహోదరుని ద్వేషించేవాడు వెలుగులో కాకుండా చీకటిలో ఉండినట్లు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. సహోదరుని మరి ప్రేమించని వాడు చీకటిలో ఉన్నట్టంట, ప్రేమించేవాడు వెలుగులో ఉన్నట్టంట. జీవములో చీకటికి వెలుగుకి చాలా వ్యత్యాసం ఉంది. మరి మరణము దాటి
జీవములోకి వచ్చినట్లుగా అని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు నండి మనం బైబుల్ గ్రంథము మనం ధ్యానిస్తున్నప్పుడు, మనం బైబుల్ గ్రంథాన్ని మనం చదువుచున్నప్పుడు, మనం బైబిల్లో నుంచి మనం తప్పిపోతున్నామా, బైబిల్లో నిలిచి ఉన్నామా అని మనం ఎప్పుడు స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి సమస్తము బోధించేది, నేర్పేది, మన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించేది మన బైబిల్ గ్రంథమేనండి. మనకి మాదిరి మన దేవుడే, మనకు మాదిరి. ఎవరినో చూసి మనం మోసపోక్కర్లా, ఎవరినో చూసి మనం భక్తి నేర్చుకోక్కర్లా. మన మాదిరి ప్రభువారిని చూసి మనం ముందుకెళ్ళటం నేర్చుకోవాలి. అయితే సాతానుడు రాజ్యం కోల్తుందని వాడికి భయము చేత అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, కుటుంబంలోనో పక్కన మరొక దగ్గర వాడేం చేస్తాడంటే హృదయములో కలవరమును, కన్నీరును, నిస్పృహను, నిరాశను, దుఃఖమును కలుగచేసి సంపూర్ణముగా క్రీస్తు ప్రేమ అక్కడ పారనివ్వడం, పరిపూర్ణముగా దేవుడు ప్రణాళికలోకి ముందుకెళ్ళనివ్వడం. దుష్టుడు ప్రతిదానికి అడ్డు పడతానే ఉంటాడు. అందుకే దేవుని లేఖనాలు ఏమని తెలియచేస్తాయంటే, శోధనలో పడుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయండి. శోధన ఎప్పుడు ఏ శోధన సంభవిస్తుందో మనకు తెలియదు. ఎటు నుంచి ఏ దుష్టుడు ఎలా తీసుకొస్తాడో కుటుంబం మీదకి, మన ఆత్మీయ జీవితం మీదకి, మన మీదకి ఎటు నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు. అందుకని మనం ఎప్పటికప్పుడు మరి చాలా మెలకు కలిగి, జ్ఞానం కలిగి ముందుకెళ్ళటం మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే మరి అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని ఎదురు చూస్తున్నాడంట. సమాధానం ఉండట్లా ఈ దినాల్లో, కుటుంబంలో సమాధానం ఉండట్లా, మనం వెళ్ళే మార్గాల్లో సమాధానం ఉండట్లా, ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉండట్లా, సంఘములో సమాధానం ఉండట్లా. ఎందుకంటే దుష్టుడి క్రియలు, అపవాది క్రియలు, వాటిని దేవుని ఆత్మచేత పారదోలటం నేర్చుకోవాలి. సాతాను రాజ్యాన్ని కోల్చటం మనం నేర్చుకోవాలి. ప్రార్థన ద్వారా ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలం. ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలం. ఐక్యత లేకపోతే ఇద్దరు మాట ఒకటి అవ్వదు గండి. ఐక్యత లేకపోతే ఒకళ్ళు ఇట్లాగుతారు, ఒకళ్ళు అట్లాగుతారు. ఐక్యత ఉన్నప్పుడు, ఏకాత్మ అక్కడ పనిచేసినప్పుడు దేవునాత్మ అక్కడ పనిచేస్తుంది, బలంగా పనిచేస్తుంది దేవునాత్మ. అక్కడ బలమైన కార్యము జరుగుతుంది. ఎందుకు దుష్టుడు ఈ దినాల్లో మరి హృదయములో ఆయాసాన్ని తీసుకొస్తున్నాడు అంటే, మనం చోటివ్వకోకుండా దుష్టుడు ఎంటర్ అవ్వడం. వాక్యము సంపూర్ణముగా మన హృదయంలో ఉన్నప్పుడు, వాక్యము సంపూర్ణముగా మనం గైకుని దాన్ని వెంబడించినప్పుడు అసలు ఎంత మాత్రము దుష్టుడు మన హృదయంలోకి రాడు. మనము వాణ్ణి అనుమతిస్తే తప్ప, మరి మనము వాడికి చోటిస్తే తప్ప మన హృదయంలోనికి రాడు. ఐక్యత కలిగి జీవించినప్పుడు కుటుంబంలో ఏకాత్మ కలిగి ప్రార్థన ఉంటుంది, మరి సంఘములో ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి ప్రార్థన ఉంటుంది. ఇరుగు పొరుగు వారి మధ్య ఐక్యత కలిగి ఉన్నప్పుడు అక్కడ సమాధానం ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నారు, సమాధానాన్ని వెతికి వెంటాడండి, సాధ్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానము కలిగి ఉండండి. సమస్త మనుషులతోనూ సమాధానం కలిగి ఉండమని చెబుతున్నారు. మనకి సమాధానం లేదు అంటే దేవునితో కూడా, మరి ఎవరితోనైనా మనకు అసమాధానం వచ్చింది, ఎవరితోనైనా మనకు సమాధానం తగ్గింది అంటే దేవునితో కూడా సమాధానం మనకు తగ్గిపోద్దండి. ఎందుకో తెలుసా? ఎవరితోనైనా సమాధానం తక్కువైతే మనం సంపూర్ణంగా మన హృదయము కృంభరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేం. మనస్సాక్షి కొంచెమైనా గద్దిస్తూ ఉంటుంది, ప్రార్థన సంపూర్ణంగా నడవదు. మళ్ళా క్షమించి మళ్ళా అది విడిచిపెట్టేంత వరకు సంపూర్ణముగా దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. అందుకే దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, ఎవరి మీద నేను ఒకవేళ నీకు ఏదైనా ఆయాసం ఉన్నప్పుడు,
నీ అర్పణ మరి వదిలిపెట్టి మొట్టమొదటిగా వెళ్ళి సమాధానపడి మరలా వచ్చి నీ అర్పణ అర్పించమని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు లేఖనాలు ఏమంటున్నాయంటే, ఎదురకుండా ఉన్న మనిషిని మనం ప్రేమించలేనప్పుడు చూడని మా ప్రభువుని మనం ప్రేమించగలమా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే మనం క్రియలలో వాక్యాన్ని కూడా మనం ప్రేమిస్తాం, క్రియల్లో వాక్యాన్ని కూడా మనం వెంబడిస్తాం, వాక్యాన్ని కూడా గుండెలకి హత్తుకుంటాం. ఎందుకంటే వాక్యమే దేవుడయి ఉన్నారు కనుక. దేవుణ్ణి మనకి స్తోత్రం కలుగునుగాక. మరి అయితే దేవుడు లేఖనాలు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఆశీర్వాదము, ఆశీర్వాదం ఈ దినాల్లో ఎలా వస్తుందంటే మనుషులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారండి ఆశీర్వాదాలు ఎలా వస్తాయా అని. మరి వ్యాపారాలు పెడితే మన ఆశీర్వాదం ఎక్కువ అవుతుందా? మరి ఏదైనా ఉద్యోగంలో ఉంటే ఆశీర్వాదం ఎక్కువ అవుద్దా? సొంతంగా ఏదైనా బిజినెస్లు చేస్తే వాటిల్లో ఆశీర్వాదం ఎక్కువ అవుతుందా అని సొంత జ్ఞానముతో సొంత తెలివితో అసలు ఎంతో తన శక్తిని అంతా ఉపయోగించి ఆలోచించేస్తున్నారండి. ఎందుకంటే ఆశీర్వాదం కొరకు ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని బహుగా ఆరాటపడుతున్నారు అనేకుని దినాల్లో. ఒక మానవ జీవితానికి ఆశీర్వాదానికి మరి మొట్టమొదట మెట్టు ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత నుండి ఆశీర్వాదానికి మొదట మెట్టు. ఎలా అంటే ఐక్యత కలిగి నివసించినప్పుడు, వాక్యాన్ని ప్రేమించినప్పుడు గొప్ప సమాధానముతో దేవుని సన్నిధికి వెళ్తాం. సంఘములో, కుటుంబములో, స్నేహితులతో కలిసి దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుడు వాక్యాన్ని ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. దేవుని వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తాం. మరి వాక్యాన్ని ప్రేమించినప్పుడు మరి ఇతరులు కూడా ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం. ఆ దేవుణ్ణి బట్టి మనం ఇతరులను ప్రేమించినప్పుడు, అక్కడ ఐక్యత ఉన్నప్పుడు అక్కడ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామండి. మోకరించి ప్రార్థన చేసినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. ఊహించని కార్యాలు మరి ఆ ఐక్యతలో నుంచి వస్తాయి. ఐక్యత కలిగి నివసించుట ఎక్కడైనా మనం తీసుకోవచ్చు ఆ విషయం. అక్కడ ప్రార్థన ఉంటే అక్కడ ఆశీర్వాదము ప్రతి కోణంలోనూ మనం చూడగలుగుతాం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఐక్యతతో దేవుని సన్నిధికి వెళ్తాం. ప్రతి విషయంలోనూ ఒకరికొకరు పంచుకుంటాం. అది అక్క చెల్లెళ్ళే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, కుటుంబ తల్లి బిడ్డలే కావచ్చు, అది స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు. అక్కడ ఐక్యత ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు పంచుకుంటాం. ఆ పంచుకున్నవన్నీ తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేసినప్పుడు గొప్ప సమాధానము, గొప్ప ఐక్యతలో నుంచి పుట్టుకుని వస్తుందండి. ఎందుకంటే దేవుని లేఖనాలు బహు, ఆయన ఉద్దేశములు బహు ఉన్నతమైనవి. దేవుడు మన పట్ల ఆయన ఆలోచనలు వేరు, మన సొంత నిర్ణయాలు వేరు. మన కోసం మనం ఆలోచించేది చాలా తక్కువ, కానీ మనం సృష్టించిన దేవుడు మన కొరకు ఆలోచించేది అది చాలా శ్రేష్టమైనవి. మన పట్ల దేవుని ఉద్దేశములు, ఐక్యత, సంఘములో ఐక్యత లేని పరిస్థితులు ఈ దినాన, కుటుంబంలో ఐక్యత లేని పరిస్థితి. ఐక్యత లేదు అంటే మన హృదయంలో దేవుడు మరి మనస్సాక్షి దేవుడు లేరని అర్థం. ఎందుకంటే మరి అవ్వ ఆదాములు పెద్ద పాపమేం చేయలా, తినొద్దన్న పండు తిన్నారంతే. పెద్ద పాపమేం చేయలా అవ్వ ఆదాములు, తినొద్దన్న పండు తీసుకున్నందున తినడాన్ని బట్టి అక్కడ నేల భూమి శపించబడింది. ఎంత ఘోరం అంటే ఆజ్ఞ మేరటాన్ని బట్టి అతిక్రమం, ఆజ్ఞ అతిక్రమం అయ్యింది.
మాట వినకపోవటమే పాపం అంటున్నారు దేవుడు. వేరే వేరే ఏం పాపాలేం లేవు, మాట వినకపోవటమే పెద్ద పాపము. తినద్దన్న పండు తిన్నారు అవ్వ ఆదాములు చేసిన తప్పు. వాళ్ళని బట్టి ఎంత మరి శ్రమ అక్కడ సంభవించింది. సమృద్ధిగా ఉండి సంతోషంగా ఉంటున్న వాళ్ళిద్దరి మధ్య ఎంత మోసపుచ్చాడు దుష్టుడు వచ్చి. అలానే ఐక్యతను చెదరగొట్టాడు దుష్టుడు వచ్చి. అసమాధానాన్ని తీసుకొచ్చాడు దుష్టుడు వచ్చి. ఎంత మరి కూల్చేశాడు అక్కడ పరిస్థితులన్నీ విచ్ఛిన్నంగా మారిపోవటం మనం చూస్తున్నాం. ఐక్యత, దేవునితో సమాధానం పోయింది. ఎప్పుడైతే మనం ఐక్యతను కోల్పోతామో ఇతరులతో, దేవునితో సమాధానం కూడా కోల్పోతామండి. దేవునితో మనకున్న కనెక్షన్ కూడా పోతుంది. అందుకే వాక్యము మన హృదయంలో ఉండి ముందుకెళ్తున్నప్పుడు ఎలాగైనా మరి ఈ వాక్యముతో ఎలా సమాధానం పడి ముందుకెళ్తున్నామో దేవునితో కూడా అలాంటి సమాధానం కలిగే మనం ముందుకెళ్తాం. సంసోను కూడా తీసుకుందామండి. సంసోను కూడా మరి చేసిన పాపాన్ని బట్టి సమాధానాన్ని కోల్పోయాడు. ఆ సమాధానం దేవునితో కూడా కోల్పోయాడు. ఎంత గొప్ప విషయం, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అలానే మనం ఈ చిన్నదే కదా అనుకుంటాం, కానీ మరి వాక్యము వాక్యమే. అది చిన్నదైనప్పటికీ అది పెద్దదైనప్పటికీ వాక్యాన్ని పోషించవలసిన అవసరత మన మీద ఉంది. వాక్యం రూట్లో వెళ్ళవలసిన బాధ్యత ప్రతి ఆత్మీయుడి మీద ఉంది, ఆత్మీయురాలు మీద ఉంది. పక్కన వాక్యాన్ని పక్కకు నెట్టి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఖచ్చితంగా దుష్టుడు ఎంటర్ అవుతాడండి. మాట వినకపోవటమే వాళ్ళు చేసిన పని, అపవాదికి చోటిచ్చారంతే. ఎందుకు అంత దేవునితో నడిచేటువంటి వారు, దేవునితో సావాసం చేసేటువంటి వారు సాతానుతో గుసగుసలు ఎందుకు? సాతానుతో గుసగుసలాడారు, తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మాట వినన దాన్ని బట్టి మనము కూడా వాక్యము కొంచెమే కదా, చిన్నదే కదా అని మనం పక్కకు నెట్టినప్పుడు అక్కడ దుష్టుడు ఎంటర్ అవుతాడు. ఆ చిన్నదాన్నే మనం పోషించినప్పుడు ఆ వాక్యాన్ని ఎంతో ఆశీర్వాదము ఆ చిన్న చిన్న అట్లనే ఉంటుందండి. చిన్న మరి చిన్న పాపము పెద్ద ఆశీర్వాదం రాకోకుండా అడ్డుపడిపోతూ ఉంటుంది. ఐక్యత ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర ప్రేమ ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర ప్రార్థన ఉంటుంది, ఐక్యత ఉన్న దగ్గర దేవుడు సుఖ మరి దేవుడు వారి మధ్య ఉంటారు. ఐక్యత లేని దగ్గర దేవుని ఆత్మ ఉండదు, ఐక్యత లేని దగ్గర దేవుడు నివాసం చేయలేరు, ఐక్యత లేని దగ్గర అక్కడ ప్రార్థన ఉండదు, ఐక్యత లేని దగ్గర అక్కడ సాతానుడు ఏలుబడి చేస్తాడు, గలిబిలు సృష్టిస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, ప్రార్థన ఉండదు, ఏమైందిలే అని సమాధానాన్ని కోల్పోతారండి. ఇంటి వారితోనే సమాధానం కోల్పోతారు. ఆ వెళ్ళే చోట్ల నేను ఇంట్లో మాట్లాడేది ప్రభు ఏమంటున్నారు, నీకు సాధ్యమైతే సమస్త మనుషులతోనూ సమాధానం కలిగి ఉండు, క్షమించే మనసు, ప్రేమించే మనసు, మరి ఇతరుల కొరకు ప్రార్థన చేసే మనసు, మంచి హృదయము, ఇవి దేవుడి అండి. ఈ దేవుడి క్రియలు, ప్రేమ లేకపోతే వ్యర్థుడు అంటున్నారు దేవుడు. శరీరం అంతా కాల్చటానికి ఇచ్చిన, ఆస్తి అంతా భేదవారికి ఇచ్చిన ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడువు. ఎందుకంటే మనలో నుంచి పరిపూర్ణత కోరుకుంటున్నారు. మనం ఎలాగో దేవుళ్ళో నిలబడ్డాం, నాలో ఉన్న ప్రతి తీగ బహుగా ఫలిస్తుంది అంటున్నారు. పనికిరాని తీగే తీసి పారేస్తాను అంటున్నారు. మరి దేవునిలో ఉన్న తీగిలం వలె బహుగా ఫలించటానికి మరి దేవుడు కృపచూపులాగున వాక్యాన్ని ఎప్పుడైతే మనం అది తీసుకుని మనం బాగానే చెప్పారులే అంటాం కాదు, కానీ నిజమే ప్రభా మా కుటుంబంలో ఐక్యత లేదు, నేను సమాధానం పడి ఐక్యత కలిగి నేనే ఉండలేకపోతున్నాను అని మనం పశ్చాత్తాపడి
మన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. దేవుడు దయను, దేవుడు కనికరాన్ని ఈరోజు మనం ఎందుకు పొందకూడదు? దేవుడు వాక్యాన్ని పక్కకు నెట్టి ఎందుకు మన హృదయం దుష్టుడికి చోటు ఇవ్వాలి? సమాధానం లేకపోతే ఏమైందిలే, ఐక్యత లేకపోతే ఏమైందిలే అనుకోకూడదు. సమాధానం ఉన్న దగ్గర దేవుని ఆత్మ పనిచేస్తుంది, అక్కడ ప్రార్థన బహుశక్తివంతంగా ఉంటుంది. అందుకే నీతిమంతుల ప్రార్థన బహు బలము గలదై ఉంటుందని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నీతిమంతులు ప్రార్థన చేసినప్పుడు అది బలముగా ఉంటుందంట. ఎందుకంటే నీతిమంతులు మరి వాక్యాన్ని అనుసరిస్తారు, నీతిమంతులు యథార్థతను కోరుకుంటారు, నీతిమంతులు వాక్యాన్ని విడిచి పక్కకెళ్ళరు, నీతిమంతులు దేవుణ్ణి సంతోష పెడతారు. అందుకే అక్కడ బలంగా ఉంటుంది. నీతిమంతులు మరి ప్రార్థన బహుబలంగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుడితో నడిచేటువంటి వారు, యథార్థమైన హృదయం కలిగిన అటువంటి వారు, దేవుణ్ణి సంతోషపెట్టేవారు, దేవుణ్ణి ఘనపరిచేవారు, మనస్సాక్షిని సరిచేసుకునేవారు. ఒక్క ఆజ్ఞ చాలండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవటానికి. అన్ని 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ చాలు. ధర్మశాస్త్రం అంతా మీరినట్లే, మొత్తం పోగొట్టుకున్నట్టే ఒక్కటే కదా అని. కానీ ఒక స్త్రీకి 10 వెండి నాణ్యాలు ఉండిన ఎడల అది పోతే ఎతికి తను చెలికత్తెలతో కూడా సంతోషించదా అని లేఖనం తెలియజేస్తూ ఉన్నది. అలానే ఒక్కటే మనం పోగొట్టుకున్నాం, అన్నీ పోగొట్టుకోలా, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, ప్రేమగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, ఇతరులను ప్రేమిస్తున్నాం, చక్కగా ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాము, అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోషపెడుతున్నాం. ఒక్కటే చిన్న లోపము, అదేదో మనకు తెలుసు, కానీ మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆ చిన్నదే హృదయంలోకి దేవుడు వస్తారు. ఎందుకు విడిచిపెట్టాలి? ఆజ్ఞ అతిక్రమం అయిపోద్ది అంటున్నారు. దేవుడు మాట వినకపోవటమే పాపం అంటున్నారు. చిన్నదైతే ఎందుకు విడిచిపెట్టాలి? ఆ చిన్నదైనా మరి చిన్న దాంట్లోనైనా ఎందుకు దేవునికి మహిమ రాకూడదు? అన్ని విషయాల్లో బాగానే ఉన్నాం కదా, అది ఒక్కటే కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది, అది ఒక్కటే సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందరికీ అర్థం కాదండి వాక్యము, అందరికీ అర్థం కాదు. కానీ మోకరించినప్పుడు కూడా మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రభువా, వాక్యంలో నుంచి నాతో మాట్లాడు, ఈరోజు మందిరానికి వెళ్ళేటప్పుడు నాతో మాట్లాడు ప్రభు, నీ సేవకుల ముఖాంతరంలో నుంచి అని ప్రార్థన చేసుకుని సిద్ధపడి వెళ్ళినప్పుడు మనకి దాంట్లో నుంచి ఆత్మీయమైన ఆహారం అందుద్దండి. మన హృదయం సంతోషంతో మరి ఉరకలు వేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మదేవుడు మన హృదయంలోకి వస్తారు, తెలియని ఆనందం మన హృదయంలో పుట్టుకొస్తూ ఉంటుంది. అందుకే దావీదు అంటున్నాడు, రక్షణానందాన్ని నా యొద్ద నుంచి తీసివేయి ప్రభువా, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. మనం అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటాం, మనం అన్ని కోణాలలో బాగానే ఉంటాం, కానీ ఆజ్ఞలు 10 ఆజ్ఞల్లో ఏది మీరేమో చూసుకుందాం. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు, ప్రేమించేవాడు, క్షమించేవాడు, ఆదరించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, ఆరోగ్యము, ఘనత, పేరు, ప్రఖ్యాతలు, సిరి సంపదలు సమస్తము దేవుడు చేతిలో ఉన్నాయి. దేవుడు లేకుండా ఏది మనకు కలగల. ప్రతి ఒక్కటి దేవుడు చేతిలో నుంచే మనల్ని దీవించారు. దేవుడు ఉండబట్టే మనం మరి భయంకరమైన కరోనాకి మనం గురి కాకుండా క్షేమంగా మనల్ని కాపాడారు ప్రభు, భద్రంగా కాపాడారు. దేవుడు చల్లని రెక్కల కింద చక్కగా దాచి ఉంచారు. అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడి కొరకు మన జీవితాన్ని అర్పిద్దాం, మన హృదయాన్ని దేవునికి అర్పించుకుందాం, మన హృదయాన్ని దేవుడికి అప్పచెబుదాం. మన హృదయంలో ఏ లోపం ఉందో, ఏ చిన్న మలినము మస్తు డాగు ఉందో
కడిగివేయమని సంపూర్ణముగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయము ఏలుపడి చేసేలాగా మనం ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దేవుడు దుఃఖపడతారు, దేవుడు ఎంతో మనల్ని కాస్తున్నారు, నీరు కట్టి సంరక్షిస్తున్నారు, పోషిస్తున్నారు. దేవునికి నమ్మకంగా ఉండాలి. మన జీతము దేవుని దగ్గరే ఉంది. మన సహనము, మన ఓర్పుకి, మన పరీక్షకి, మన ప్రార్థనకి, మనం కార్చిన కన్నీరుకి తగిన ప్రతిఫలం మన ఇవ్వటానికి ప్రభు దగ్గర మనకు దాచి ఉంచారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన దేవ, ప్రేమగల మా తండ్రి, సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నావు. అక్కడ ఆశీర్వాదం, శాశ్వత జీవం అంటున్నావు ప్రభా. అయ్యా నాయన, మేము 10 ఆజ్ఞల్లో ఏది మీరేమో ప్రభా అది మాకు చూపించండి, మమ్మల్ని సరిచేయండి, నీ రూపంలోనికి తీసుకుని రండి. దేవా నీ కృపతో నింపండి ప్రభా, నీ శక్తితో నింపండి నాయన. దేవా మా హృదయంలో సంపూర్ణముగా మీకు స్థానం ఇచ్చేవారిగా మా హృదయాన్ని ఏలనివ్వండి పరిశుద్ధాత్మ దేవ. నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి నిత్యము నీ వాక్యములో నిలిచి నీ వాక్యములో నుంచి ముందుకెళ్లే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.